ఆకాశవాణి నిండా నమస్కారం సంపత్ కుమార్ గారు నమస్కారం అండి అయితే ఇప్పుడు మనం ఏ పంటలు తీసుకున్న దానికి సరైన పోషకాలు అందించినప్పుడే ఆ పంట ఎదుగుదల అనేది సాధ్యమవుతుంది మరి ఈ యాసంగిలో సాగు చేస్తున్న వరి విషయంలో చూసినట్లయితే పోషకాలు లోపించినప్పుడు ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి మరి ఏ సందర్భాల్లో ఈ పోషక లోపాలు అనేటివి జరుగుతుంది చెప్తారా ఇదే మనకు పోషకాలు చూసుకున్నట్టయితే మనకు సూక్ష్మ పోషకాలు అని స్థూల పోషకాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి మనకి నత్రజని మన పొటాషియం ఫాస్ఫరస్ ఇవన్నీ ముఖ్యంగా పంటలకు అవసరమయ్యేటి ఎక్కువ మొత్తంలో మిగతా సూక్ష్మ పోషకాలు అనేటివి కొంచెం తక్కువ మొత్తంలోనే అవసరమవుతాయి కానీ ఏ పోషకం లోపించినా కూడా పంట దిగుబడి మీద ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది అయితే మనకి పోషక లోపం లక్షణాలు ఏందనంటే ఇప్పుడు మనకి సరిపడా అంత అన్నం తింటేనే మనకు కడుపు నిండినట్టు అనిపిస్తుంది అలానే పంటకు కూడా దానికి సరిపడాన్ని పోషకాలు ఉంటేనే అది మంచిగా ఎదిగి మనకి దిగుబడి అనేది మంచిగా ఉంటుంది ఒకవేళ ఏది తక్కువైనా కూడా ఆ లోప లక్షణాన్నది మనకు బహిర్గతం చేస్తూ ఉంటుంది అయితే పంటకి సరిపడినంత పోషకాలు లేకపోతే ఈ లోప లక్షణాలు అనేటివి ఏర్పడుతుంటాయి అన్నట్టు అయితే ఇప్పుడు ఈ పోషక లోప లక్షణాలు కానీ రోగ లక్షణాలు కానీ చూడడానికి ఒకే రకంగా కనిపిస్తాయి మరి వాటిని ఎట్లా గుర్తించాలి అసలు ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయి ఒకసారి చెప్తారా ఒక్కొక్కప్పుడు పోషక లోప లక్షణాలు మనకి రోగ లక్షణాలు దాదాపుగా కొన్ని సందర్భాల్లో మనకి చూడడానికి ఒకే రకంగా కనిపించవచ్చు ఉదాహరణకు తీసుకున్నట్టయితే మనకి పొటాషియం లోప లక్షణాలు మరియు బ్యాక్టీరియా ఎండు తెగులు ఈ రెండు వరిలో దాదాపుగా మనకు ఒకే రకంగా కనిపిస్తూ ఉంటాయి అయితే మనకి రోగ లక్షణాలు అయితే మొదట పంటలో ఏదో ఒక చోట ప్రారంభమై క్రమేపీ వ్యాప్తి చెందుతాయి అట్నే పోషక లక్షణాలు చూసుకున్నట్టయితే ఒకేసారి పెద్ద విస్తీర్ణంలో వ్యాపిస్తాయి అన్నాడు సో రోగం అనేది ఒక దగ్గర స్టార్ట్ అయి క్రమేపీ విస్తరిస్తుంది పోషక లోప లక్షణాలు అనేది ఒకేసారి ఎక్కువ మొత్తంలో మనకి కనిపిస్తుంది ఇట్లా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు రోగ లక్షణానికి పోషక లోప లక్షణానికి అయితే ఇప్పుడు ఈ రవి వరిలో ఎక్కువగా ఏ లోపలక్షణాలు ఎక్కువ కనిపిస్తుంటాయి మనకి రబీ వరిలో చూసుకున్నట్టయితే జింకు లక్షణం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇదే కాకుండా మనకి నత్రజని పొటాషియం అది సాధారణంగా కనిపించే లోపలక్షణమే జింకు లోపలక్షణం అయితే మనకి రబీ వరిలో ఎక్కువగా కనిపిస్తుంది మరి ఈ లోపాన్ని సవరించడం ఎట్లా జింకు లక్షణం ఎట్లా మనం ఫస్ట్ గుర్తించడం రావాలి మనకి రైతులకు ఎవరికైనా అయితే జింకు లోప లక్షణం చూసుకున్నట్టయితే పైనుంచి మూడు లేదా నాలుగు ఆకుల్లో మధ్య ఈన అనేది మనకి పాలిపోతుంది ఎక్కువ లోపం ఉన్నప్పుడు ముదురాకు చివరిలో మధ్య ఈయనకు ఇరుపక్కల మనకి తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు అనేటివి ఏర్పడతాయి ఇది ముఖ్యంగా జింకు లోపలక్షణం ఉన్నప్పుడు కనిపించే ముఖ్యమైన లక్షణం అన్నట్టు సో ఇదే కాకుండా ఆకులు చిన్నగా అయి మొక్కలు గిడిస బారిపోయి మనకి సరిగా ఎదుగదన్నట్టు ఇది జింకు లోప లక్షణం తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు మధ్య ఈనకు ఇరుపక్కల ఏర్పడతాయి ఇది జింకు లోప లక్షణం యొక్క ముఖ్యమైన మన గుర్తించే విధానం సో దీన్ని నివారణకు ఏం చేయాలంటే మనకి జింక్ సల్ఫేట్ అనేది ఉంటుంది మార్కెట్లో దొరుకుతుంది ఆ జింక్ సల్ఫేట్ని మనకి రెండు గ్రాములను ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనకి రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలి ఐదు రోజుల వ్యవధిలో ఇట్లా చేసుకున్నట్టయితే మనకు జింకు లోప లక్షణం అనేది నివారించడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఈ జింకు లోపంతో పాటు నత్రజని లోపం కూడా కనిపిస్తుంది అని చెప్పింది కదా మరి ఈ నత్రజని లోపం ఏర్పడటప్పుడు దీన్ని ఎట్లా గుర్తించాలా ఈ నత్రజని లోపాల సవరణకు లేదా నివారణకు ఏం చేయాలా అయితే నత్రజని లోప లక్షణం ఏర్పడినప్పుడు మొక్కలో కింది ఆకులు ఉంటాయి కదా పైన ఆకులు కాకుండా కింది ఆకులు అనేటి మొదటగా పసుపు రంగు కలర్ లోకి మారుతాయి సో అది నత్రజని లోపం యొక్క ముఖ్య లక్షణం అన్నట్టు కింది ఆకులు పసుపు రంగుగా మారుతాయి తర్వాత మనకి ఆకు పచ్చదనాన్ని కోల్పోయి ఇట్లనే పసుపు కలర్ లోకి మారుతూ ఉంటది అన్నట్టు కింది ఆకుల నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది నత్రజని లోపం అనేది సో దీనికి మనకి ఏంటంటే మనకి సరిపడా సరిపడా మోతాదులో నత్రజని అందించుకోవాలంటే యూరియా రూపంలో నత్రజని సరిపడా మోతాదులో అందించుకున్నట్యితే మనకి నత్రజని లోపం నివారించబడుతుంది అంతేకాకుండా మనకి ఇప్పుడు నీమ్ కోటెడ్ యూరియా అంటే వేప పూతతో పోయబడిన యూరియా అనేది కూడా మార్కెట్లో దొరుకుతుంది దాన్ని వేయడం ద్వారా మనకి ఇదన్నీ స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు నత్రజని అనేది సో దాని ద్వారా మనం నత్రజని కూడా కొంతవరకు ఆదా చేసుకోవచ్చు అలానే సరిపడ మోతాదులో వేసుకోవడం కూడా దీనివల్ల సాధ్యం అవుతుంది అన్నట్టు అయితే ఇప్పుడు పోషక త్రయం అంటాం నత్రజని భాస్వరం పొటాషియం ఈ మూడిటిని కల్పించి అయితే ఇందులో నత్రజని లోపిస్తే ఎట్లా గుర్తించాలా దీన్ని నివారించడానికి ఏం చేయాలని చెప్పిండ్రు మరి ఇంకా మిగతా రెండు పోషకాలు భాస్వరం పొటాషియం ఇవి లోపిస్తే పంట ఎట్లా కనిపిస్తది మరి ఈ లోపానికి నివారణ ఎట్లా దీంట్లో కూడా ఏంటంటే మనకి బాసురం లోపించినట్టయితే ముదిరిన ఆకుల్లో మనకి దుమ్ము పడినట్టు మరకలు ఏర్పడతాయి లేత ఆకులు మాత్రం ఆరోగ్యంగానే ఉంటాయి ఈ బాసురం లోపించినప్పుడు దీంట్లో ఏందంటే మనకి దుబ్బు ఏపుగా పెరగదు పొట్టిగా ఉండి తక్కువ సంఖ్యలోనే పిల్లకలు వస్తాయి బాసురం లోపించినప్పుడు ఈ పిల్లకల సంఖ్య తక్కువగా ఉండి కాండం ఉంటుంది కదా మన మొక్క యొక్క కాండం మన సన్నగా తాడులాగా పేలినట్టు ఏర్పడుతుంది అన్నట్టు ఇది బాస్వరం లోపలక్షణాన్ని లక్షణాన్ని గుర్తించే ముఖ్యమైన లక్షణం అన్నట్టు అయితే దీని నివారణకు ఏంటంటే మనకి ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే బాస్వరాన్ని ఎప్పుడు ఆఖరి దమ్ములోనే వేసుకోవాలి తర్వాత కాంప్లెక్స్ రూపంలో వేసుకోవద్దు ఇది తప్పనిసరిగా రైతులు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం బాస్వరాన్ని తర్వాత వేయద్దు అన్నట్టు అంటే నాట్లు వేసే ముందే ఆఖరి దమ్ములోనే వేసుకోవాలి వేసిన తర్వాత వేస్తే అది మనకి మొక్క అనేది అందుకోదు తీసుకోదు అన్నట్టు ఇది బాస్వరాన్ని నివారించుకోవడానికి తర్వాత అట్లనే మనకి పొటాషియం కూడా ఉంటుంది అది కూడా ఒక ముఖ్యమైన పోషకం అయితే దాని లక్షణాలు ఏంటంటే ఇది కూడా ముదురు ఆకుల మీదనే మొదటగా కనిపించదు దీంట్లో కూడా అన్ని లోప లక్షణాలు ఉన్నట్టే అది ఆకుపచ్చదనాన్ని కోల్పోవడమే ముఖ్యమైన లక్షణం అన్నట్టు ఆకుపచ్చ ఆకుపచ్చదనాన్ని కోల్పోవడం వల్ల దానికి కిరణ సమయక్రియ జరగదు దాని ద్వారా అది ఆహారాన్ని తయారు చేసుకోలేదు కాబట్టి అది ఎదుగదన్నట్టు అన్నట్టు పొటాషియం లోపం కూడా సేమ్ అంతే సహజ ఆకుపచ్చదనాన్ని కోల్పోతుంది ఇక్కడ గోధుమ రంగుకు మారుతుంది క్రమంగా గోధుమ రంగుకు మారి ఆకు చివరిలో నుండి స్టార్ట్ అవుతుంది ఆకు చివరిలో నుండి ఎండిపోతూ ఉంటుంది పోషక పొటాషియం లోపం ఉన్నప్పుడు మధ్యనే మాత్రం పచ్చగానే ఉంటుంది మిగతాది మాత్రం సైడ్ కి మాత్రం ఎండిపోతూ ఉంటుంది ఇది పొటాషియం యొక్క ముఖ్య లోప లక్షణం అన్నది దీని నివారణకు మనకి ఒక శాతం ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాషియం ఉంటుంది మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆ ద్రావణాన్ని కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనకి పొటాషియం లోప లక్షణాన్ని కూడా నివారించుకోవచ్చు ఇక ఇంకొకటి ఇనుపదాతు లోపం కూడా కనిపిస్తూ ఉంటుంది కదా మరి దీన్ని కూడా మనం అక్కడక్కడ గమనిస్తున్నాం మరి ఈ ఇనుపదాతు లోపం ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి దీన్ని ఎట్లా సవరించుకోవాలి దీనికి నివారణ పద్ధతులు ఏమి అయితే మనకి రైతుల పొలంలో దాదాపుగా చూసుకున్నట్టయితే ఎక్కువ మొత్తంలో జింక్ కానీ ఐరన్ డెఫిషియన్సీ అంటే ఇనుపతాదు లోపం కానీ ఎక్కువగా కనిపిస్తుంది ఇది ఏంటంటే మనకి తేమ బెట్ట వెంట వెంటనే వచ్చినప్పుడు అంటే ఇప్పుడే వర్షం పడి ఇప్పుడే ఎండ ఎక్కువ కొట్టినప్పుడు అట్లాంటి సందర్భాల్లో మనకి ఇనుపదాతు లోపం అనేది గమనించడం జరుగుతుంది ఇది ఎట్లా అంటే లేత చిగురాకుల మీద ఇనుపదాతు లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇవి లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగు కలిగి ఉంటాయి ఇది లోపం ఎక్కువ తీవ్రంగా ఉంటే అనేది మొత్తం పచ్చదనాన్ని కోల్పోయి మనకి కాగితం లాగా పలచబడిపోతుంది అన్నట్టు తెల్లగా కనిపిస్తుంది అన్నట్టు ఇది ఇనుపదాది లోపం యొక్క ముఖ్య లక్షణం దీని నివారణకు ఏం చేయాలంటే మనకి ఒక లీటర్ నీటిలో రెండు నుంచి మూడు గ్రాముల అన్నబేది చూర్ణం దొరుకుతుంది మరియు రెండు నుంచి మూడు గ్రాముల నిమ్మ ఉప్పు లేదా ఒక గ్రాము కలుపుకున్న మనకి సరిపోతుంది నిమ్మ ఉప్పు అనేది ఇవి కలిపి ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల నలభై లీటర్ల నీటిలో కలుపుకొని మనకు పిచికారీ చేసుకున్నట్టయితే మంచిది అన్నట్టు అంటే ఒక లీటర్ నీటిలో రెండు నుంచి మూడు గ్రాముల లేదా రెండు నుంచి ఐదు గ్రాముల అన్నబేది చూర్ణం మరియు ఒక గ్రామ్ నిమ్మ ఉప్పు కలుపుకొని మనకి ఎకరానికి సరిపడా ప్రిపేర్ చేసుకొని మనకి స్ప్రే చేసుకున్నట్టయితే ఇను లోపాన్ని మనం నివారించవచ్చు అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ నత్రజని భాస్వరం పొటాషియం ఇను లోపలే లోపాలే కాకుండా ఇంకా ఏమైనా లోప లక్షణాలు ఉంటాయా అట్లాంటి లోప లక్షణాలు ఉంటే ఏం చేయాలి మనకి ఇక్కడైతే సాధారణంగా ఎక్కువ వేరే లోప లక్షణాలు ఎక్కువగా కనిపించినట్టు లేవు ఇవే ముఖ్యంగా మనకి చూసుకున్నట్టయితే నత్రజని బాస్వరం పొటాషియం జింక్ అండ్ ఇనుప ధాతు లోప లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి అవి కాకుండా మనకి ఇంకా కనిపించేటివి ఏంటి అంటే బోరాన్ మరియు కాల్షియం వీటి లోపలక్షణాలు కూడా కనిపిస్తాయి బోరాన్ ఒకవేళ కనిపించినట్టయితే మనకి లేత ఆకు చివరలో తెల్లగా మారి ఎండిపోతాయి బోరాన్ లోపలక్షణాల్లో దీంట్లో పెరుగుదల లోపించి అవి కంకులనేటివి వరి అనేది కంకుల్ని ఉత్పత్తి చేయదు బోరాన్ లోపం ఉన్నట్టయితే సో దీని నివారణకు మనం ఏం చేయాలంటే నీటిలో కరిగే బోరాన్ అంటే బోరాక్స్ అంటాం దాన్ని రెండు వందల గ్రాములను ఎకరానికి పిచికారీ చేసుకున్నట్టయితే మనకి బోరాన్ లోపం కూడా నివారించుకోవచ్చు అంతేకాకుండా మనకి కాల్షియం లోపం కూడా అప్పుడప్పుడు కనిపించవచ్చు దీంట్లో ఏంటంటే మనకి లేత ఆకుల చివరలు మొదటగా తెల్లగా మారుతాయి వేరు వ్యవస్థ అనేది బలహీనంగా అవుతుంది కాల్షియం లోపంలో సో దీనికి మనం నివారించడానికి ఏం చేయాలంటే మనకి భూమిలో తగినంత లైమింగ్ చేసుకున్నట్టయితే కాల్షియం లోపం కూడా మనం నివారించుకోవచ్చు ముఖ్యంగా అయితే రైతులు నత్రజని పొటాషియం భాస్వరం జింక్ ఐరన్ వీటిని అంటే సమా సమానంగా ఉంచుకున్నట్టయితే మనకి లోపలక్షణాలు అన్నిటిని నివారించబడితే రైతులు కూడా మంచిగా అధికంగా దిగుబడి పొందవచ్చు చాలా సంతోషం సంపత్ కుమార్ గారు ముఖ్యంగా వరిలో సాగు చేస్తున్న ఈ వరి పంటకు సంబంధించి ఈ యాసంగిలో సాగు చేస్తున్న వరి పంటకు సంబంధించి ఏ ఏ పోషక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది మరి ఈ లోప పోషక సమస్యలు ఎదురైనప్పుడు వాటి నివారణకు వాటి సవరణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి చెప్పిండ్రు ఎవరైతే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ వరి సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఎలాంటి పోషకాలు లోపించకుండా సక్రమంగా చూసుకుంటూ తమ పంటలు సక్రమంగా ఎదిగేలా ఇలాంటి లోప పోషకాలని సవరించుకొని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిద్దాం అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సూచనలు సలహాలు ఉపయోగపడతాయని భావిస్తూ ఈ చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు సబ్స్క్రైబ్ షేర్ చేసి